So 2022 annual crime report, Rajanna Sirsala Jilla annual crime report mee mundu pettunnanu. 2022 lo 3824 IPC cases report ayinayi. గత సంవత్సరం కంపేర్ చేస్తే మనకు 788 కేసెస్ రిడక్షన్ ఉంది. 20.6 ఓవరాల్ రిడక్షన్ ఇన్ క్రైమ్. 2021లో 14 మర్డర్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. 2022లో కూడా 14 మర్డర్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. హౌస్ బ్రేకింగ్ బై డే పోయిన సంవత్సరం 11 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం 14 కేసెస్ రిపోర్ట్ అయినాయి. హౌస్ బ్రేకింగ్ బై నైట్ పోయిన సంవత్సరం 43 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం 55 కేసెస్ రిపోర్ట్ అయినాయి. రాబరీ కేసెస్ పోయిన సంవత్సరం 12 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం 8 కేసెస్ రిపోర్ట్ అయినాయి. 33.3% రిడక్షన్ ఉంది రాబరీ కేసెస్. చీటింగ్ కేసెస్ పోయిన సంవత్సరం 180 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం 236 కేసెస్ రిపోర్ట్ అయినాయి. కిడ్నాప్ కేసెస్ 2021లో 24 కేసెస్ రిపోర్ట్ అయినాయి. 2022లో 24 కేసెసే రిపోర్ట్ అయినాయి. రోడ్ యాక్సిడెంట్ కేసెస్, ఈ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ కేసెస్ పోయిన సంవత్సరం 112 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 82 కేసెసే రిపోర్ట్ అయినాయి. ఆల్మోస్ట్ 26.7% ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్లో రిడక్షన్ ఉంది. నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ 2021లో 80 కేసెస్ రిపోర్ట్ అయినాయి. 2022లో 92 కేసెస్ రిపోర్ట్ అయినాయి. మనకు గ్రీవియస్ హర్ట్ 52 కేసెస్ రిపోర్ట్ అయినాయి పోయిన సంవత్సరం. 2022లో 29 కేసెస్ రిపోర్ట్ అయినాయి. 44.2% రిడక్షన్ ఉంది గ్రీవియస్ హర్ట్ కేసెస్లో. సింపుల్ హర్ట్ కేసెస్ 2021లో 406 కేసెస్ రిపోర్ట్ అయినాయి. 2022లో 315 కేసెస్ రిపోర్ట్ అయినాయి. మనకు 22.41% రిడక్షన్ ఉంది. రేప్ కేసెస్ పోయిన సంవత్సరం 35 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం 38 కేసెస్ రిపోర్ట్ అయినాయి. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ పోయిన సంవత్సరం 181 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం 148 కేసెస్ రిపోర్ట్ అయింది. 18% రిడక్షన్ ఉంది. ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ పోయిన సంవత్సరం 84 కేసెస్ రిపోర్ట్ అయింది. ఈ సంవత్సరం 73 కేసెస్ రిపోర్ట్ అయింది. 13.1% రిడక్షన్ ఉంది. డౌరీ డెత్ కేసెస్ పోయిన సంవత్సరం 4 డౌరీ డెత్ కేసెస్ రిపోర్ట్ అయింది. ఈ సంవత్సరం కూడా 4 కేసెస్ రిపోర్ట్ అయింది. సూసైడ్ కేసెస్ పోయిన సంవత్సరం 343 సూసైడ్ కేసెస్ రిపోర్ట్ అయింది. ఈ సంవత్సరం 269 కేసెస్ రిపోర్ట్ అయింది. 21.5% రిడక్షన్ ఉంది సూసైడ్ కేసెస్లో. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఈ సంవత్సరం 61 కేసెస్ రిపోర్ట్ అయింది. పాక్సో కేసెస్ ఈ సంవత్సరం 46 కేసెస్ రిపోర్ట్ అయింది. పోయిన సంవత్సరం ప్రాపర్టీ రికవరీ అరౌండ్ 763,000 ప్రాపర్టీ రికవరీ చేశాము 19.35%. ఈ సంవత్సరం మనం 40.57% రికవరీ చేశాము. టోటల్ అమౌంట్ 45,89,039 రూపీస్ రికవర్ చేయడం జరిగింది. 63 సైబర్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. మనకు కన్విక్షన్స్కి వస్తే టోటల్ ఈ సంవత్సరం 21 కన్విక్షన్స్ వచ్చింది. ఒకటి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చింది. ఇంకా 5 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఒకటి వచ్చింది. 8 కేసెస్లో మనకు 2 ఇయర్స్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. 3 కేసెస్లో 1 ఇయర్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. శాండ్ కేసెస్లో మనకి ఈ సంవత్సరం 355 శాండ్ కేసెస్ పెట్టాము. 386 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. మనకు ఈ సంవత్సరం 17,027 డయల్ 100 కాల్స్ వచ్చినాయి. అన్ని దాంట్లో మనకు ఒక యావరేజ్ టైం అరౌండ్ 5 to 6 మినిట్స్ ఉంది. 320 కేసెస్ మనం ఈ డయల్ 100 కాల్స్ మీద రిజిస్టర్ చేశాం. పీడిఎస్ రైస్ కేసెస్ 84 పెట్టాము. దాంట్లో 118 మెంబర్స్ పైన కేసు పెట్టాము. 26,52,510 వర్త్ రైస్ని సీజ్ చేయడం జరిగింది. జిల్లాలో 148 రౌడీ షీట్లు ఇప్పుడు ఇన్వోక్ అయింది. సో 148 ఈజ్ ఇన్ యాక్టివ్ దాంట్లో ఉంది. జిల్లాలో జనశక్తి నక్సలైట్స్, మళ్ళీ సూడో నక్సలైట్స్ వీళ్ళ యాక్టివిటీస్ని మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. అక్రమ బడ్డీ వ్యాపారాల మీద అరౌండ్ 8 కేసెస్ రిజిస్టర్ చేశాము. 10 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. గల్ఫ్ చీటింగ్ కేసెస్లో 10 కేసెస్ రిపోర్ట్ అయింది. 11 గేమింగ్ యాక్ట్ కేసెస్ పెట్టాము. 75 మెంబర్స్ పైన కేసు చేశాము.
అదే కాకుండా 32 ఈపెట్టి కేసెస్ అండ్ 179 రెస్పాండెంట్స్ ఉన్నారు దాంట్లో. ఓవరాల్ గేమింగ్ యాక్ట్ కేసెస్తో అరౌండ్ 437,620 మనం సీజ్ చేసాం. 15 NDPS కేసెస్ అంటే డ్రగ్ రిలేటెడ్ కేసెస్, 15 కేసెస్ రిపోర్ట్ అయింది. దాంట్లో 3.5 kgs గాంజా సీజ్ చేసాం. 51 మెంబర్స్ అక్యూజ్ ఉన్నారు. మరి ఒక కేసులో 40 grams హషీజ్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 21 గుట్కా కేసెస్ పెట్టాము. 5,48,000 వరకు గుట్కా సీజ్ చేయడం జరిగింది. ఆపరేషన్ ముస్కాన్ అండ్ ఆపరేషన్ స్మైల్ రెండు కలిపి అరౌండ్ 113 బాల కార్మికుల్ని మనం గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్, కొన్ని దాంట్లో కేసెస్ కూడా పెట్టడం జరిగింది. 1,161 కేసెస్ లోక్ అదాలత్లో కాంపౌండ్ చేశాం. 121 నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 2,901 కేసెస్లో మనం ఈపెట్టి కేసెస్ పెట్టాము. 2,425 ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ పెట్టాము. 9,590 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ రిజిస్టర్ చేశాం. ఈ సంవత్సరం 1,68,238 ఈ చలాన్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. 3,58,51,400 ఫైన్ వేయడం జరిగింది. దీంట్లో స్పాట్ కేసెస్ 22,224, కెమెరా కేసెస్ 1,28,028. సో స్పీడ్ లేజర్ గన్ ద్వారా 279 కేసెస్ పెట్టాం. జిల్లాలో 2,320 సీసీటీవీ కెమెరాలు ఇప్పటి వరకు ఆపరేషన్లో ఉంది. ఈ సంవత్సరం 335 కెమెరాస్ దానికి యాడ్ చేయడం జరిగింది. ప్రజాదివస్లో 1,060 పిటిషన్స్ని ఇప్పటి వరకు తీసుకున్నాం. షీ టీమ్స్ జిల్లాలో 2 షీ టీమ్స్ పనిచేస్తుంది. దాంట్లో 117 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 9,640 పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఒక 22 మెంబర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. 15 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వెహికల్ ఆక్షన్స్ కూడా రెగ్యులర్గా చేస్తున్నాం. 138 వెహికల్స్ ఆక్షన్ చేస్తాము. 10,12,500 రూపీస్ గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరిగింది. అదే కాకుండా కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా మనము రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మన జిల్లాలో కండక్ట్ చేశాము. దీంట్లో 33 జిల్లా నుంచి 68 టీమ్స్లు వచ్చినాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా పోలీస్ కళాబృందం జిల్లాలో 148 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వేరే వేరే విలేజ్లో కండక్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా వేరే కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ 2,177 కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. కొన్ని నిరుపేద కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పోలీస్ నేస్తామని ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దీంట్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ అన్ని విలేజ్కి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్ను దాని గురించి తెలుసుకోండి మనకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ కంట్రోల్ బూత్ సిస్సిల్ల మళ్ళీ వెమ్లవాడలో ఆర్గనైజ్ చేశాం. ఒకటి స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్ కూడా మనము కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో స్కూల్లో ఉన్న పిల్లల్ని ఎట్లా వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ గురించి స్కూల్ మేనేజ్మెంట్కి అట్లనే టీచర్స్కి అవగాహన కల్పించడం జరిగింది. అదే కాకుండా రివార్డ్స్ మనం రెగ్యులర్గా మన పోలీస్ మంచి పని చేసిన వాళ్ళకి రివార్డ్స్ రెగ్యులర్గా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన జిల్లాలో పోలీస్ మంచి పని చేసినప్పుడు స్టేట్ లెవెల్లో కూడా దాన్ని రికగ్నైజ్ చేసి దాంట్లో ఒకటి మహానుత్త సేవా పథకం వచ్చింది, ఒకటి ఉత్తమ సేవా పథకం వచ్చింది, ఇంకా 18 మెంబర్స్కి సేవా పథకాలు వచ్చినాయి. టెక్నాలజీ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం. టెక్నాలజీ యూజ్ చేసుకోండి మనం 41 కేసెస్ని మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. సోషల్ మీడియా కంప్లైంట్ సెల్ కూడా మనకు యాక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పటి వరకు 25 పిటిషన్స్ వచ్చినాయి, ఒక 9 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి. సో ఇది మన రాజన్న సిస్సిల్ల ఇయర్లీ రిపోర్ట్. సో ప్రజలందరూ కూడా ఇట్లానే మనకు ముందు కూడా సహకరించాలి. ప్రజలందరూ కూడా మంచి కలగాలి అని కోరుకుంటున్నాను. అట్లనే అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాను.